హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకం ద్వారా ఎవరైతే అర్హత పొందిన లబ్ధిదారు ఉన్నారో అటువంటి వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ దాదాపుగా అయితే పంపిణీ చేయడం జరిగింది. అయితే చాలా మందికి ఈ పథకం ద్వారా ఇళ్ల పట్టాలు అనేవి పంపిణీ చేశారు, కానీ వీరికి సంబంధించిన లేఅవుట్ నంబరు అలాగే లేఅవుట్ పేరు ఫ్లాట్ నంబర్ అనేది ఎవరికి ఇంకా అలర్ట్ అనేది కాలేదు. దీనికి సంబంధించి మీ యొక్క వివరాలు అనేవి ఆన్లైన్లో ఏ విధంగా తెలుసుకోవాలి, అంటే మీకు సంబంధించి ఎక్కడ ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరిగింది, మీ ఫ్లాట్ నంబర్ అనేది ఏమిటి, అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఏ విధంగా తెలుసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అనేది అందజేయడం జరుగుతుంది. అయితే చాలా మంది మూడు ఆప్షన్లకు సంబంధించి సెలెక్ట్ అనేది చేసుకోమని వాలంటీర్లు అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకం ద్వారా ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన స్టేటస్ అయితే ఇక్కడైతే తెలుసుకోవచ్చు. మీకు అర్హత కనుకున్నట్టయితే మీకు సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే దీనికి సంబంధించిన క్లారిటీ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఇల్లు అనేది ఎక్కడ కేటాయించడం జరిగింది, ఫ్లాట్ నెంబర్ అనేది ఏమిటి, అన్ని విషయాల గురించి ఇక్కడ మీరైతే క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో అంటే ఖచ్చితంగా మహిళ పేరు మీద అప్లై చేస్తారు కాబట్టి ఆ మహిళ అనేది ఎవరున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 4+2 అనేది మనకి ఇక్కడ 6 కాబట్టి 6 అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషరీకి సంబంధించి బెనిఫిషరీ ఐడి అనేది రావడం జరిగింది. అలాగే ఎవరైతే అప్లై చేసుకున్న వ్యక్తి ఉన్నారో అంటే ఎవరిదైతే ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఉందో వారి యొక్క పేరు అనేది రావడం జరిగింది. అలాగే వారి యొక్క రిలేటివ్ పేరు అనేది ఇక్కడైతే రావడం జరిగింది. అలాగే వారి యొక్క ఆధార్ కార్డు నెంబరు, వారికి సంబంధించి ఇక్కడ లేఅవుట్ ఐడి అనేది రాలేదు, అలాగే లేఅవుట్ పేరు అనేది రాలేదు, ప్లాట్ నెంబర్ అనేది ఇక్కడ రాలేదు. వీరికి సంబంధించిన అడ్రస్ మాత్రం రావడం జరిగింది, అంటే ఏ వార్డు, అలాగే వీరికి సంబంధించిన మున్సిపాలిటీ అనేది ఏమిటి, వారి యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఏంటంటే ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి లేఅవుట్ ఐడి, అలాగే లేఅవుట్ నేము, అలాగే ఫ్లాట్ నెంబర్ అయితే వీరికి అలర్ట్ ఇంకా కాలేదు. ఈ విధంగా మీకు ఎవరికైనా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కావాలనుకున్నట్లయితే మీకు లేఅవుట్ అనేది ఎక్కడ ఇవ్వడం జరిగింది, ఆ యొక్క లేఅవుట్ పేరు, అలాగే ఫ్లాట్ నెంబర్ అనేది ఏమిటో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు. వీరికైతే ఇంకా అలర్ట్ అనేది ఇక్కడ కాలేదని ఇక్కడైతే రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన శాంక్షన్ ఆర్డర్ కనుక డౌన్లోడ్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ 3+3 6 అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి గెట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించిన శాంక్షన్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అనేది గతంలో అయ్యేది. దీనికి సంబంధించిన శాంక్షన్ ఆర్డర్ అనేది ప్రస్తుతం దీనికి సంబంధించిన సెషన్ అనేది ఎక్స్పైర్ అనేది అవ్వడం జరిగింది, అంటే దీనికి సంబంధించి వారు లాగిన్ అనేది అడుగుతున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన శాంక్షన్ ఆర్డర్ అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోలేరు. గతంలో అయితే మీకు సంబంధించిన శాంక్షన్ ఆర్డర్ అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీరు శాంక్షన్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకునేదానికి గతంలో అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్లు అనేవి నిలిపివేయడం జరిగింది. అయితే మనకు ఈ విధంగా అయితే ఆన్లైన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కేవలం మీకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడైతే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఇక్కడ మీ యొక్క లేఅవుట్ పేరు, అలాగే లేఅవుట్ ఐడి, ఫ్లాట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఇల్లు అనేది నిర్మించుకోవడానికి మనకు టోటల్గా 180,000 అనేది ఖర్చు అనేది అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఇల్లు అనేది నిర్మించుకోవడానికి మీకు 3 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఒకటవది పూర్తిగా మీరే ఇల్లు అనేది నిర్మించుకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన డబ్బులు అనేది మీకు అయితే అందజేయడం జరుగుతుంది, మీరే దీనికి సంబంధించిన ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు. రెండో ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించిన సామాన్లు అంటే ఇంటికి అవసరమైన సామాగ్రి అనేది వరకు మీకు అయితే అందజేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి ఎంత డబ్బులు అనేది అవసరమవుతాయో ఆ డబ్బులు అయితే మీకు అందజేయడం జరుగుతుంది. మీరే దీనికి సంబంధించిన ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు. అలాగే 3వది కనుక చూసుకున్నట్లయితే టోటల్గా ఈ యొక్క ఇల్లు అనేది మీకు ప్రభుత్వం నిర్మించాలనుకున్నట్లయితే 3 ఆప్షన్ ద్వారా, ఈ యొక్క 3 ఆప్షన్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆ విధంగా అయితే వారు ఇల్లు అనేది నిర్మించి అయితే అందజేయడం జరుగుతుంది. అయితే చాలామంది బెనిఫిషియరీ అంటే చాలామంది లబ్ధిదారులు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సిమెంటు, అలాగే ఇనుము, అలాగే ఇసుక అనేది తెచ్చుకునే పరిస్థితులు లేరు కాబట్టి అంటే అన్నీ ఎక్కువగా ధరలు ఉన్నది కారణంగా ప్రభుత్వం ఇల్లు అనేది నిర్మించాలని చాలామంది 3 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే నాకు తెలిసినంత వరకు చాలా ఏరియాల్లో ఈ యొక్క 3 ఆప్షన్ అయితే అందుబాటులో లేదు. మీరు ఖచ్చితంగా 1వ ఆప్షన్ లేకపోతే 2వ ఆప్షన్ ద్వారా మీరు సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఇల్లు అనేది మీరు నిర్మించుకోవచ్చు. 3వ ఆప్షన్ అయితే ప్రస్తుతానికి అయితే అందుబాటులో లేదని చాలామంది అయితే అంటున్నారు. దీనికి సంబంధించి అయితే ఇంకా ఎటువంటి క్లారిటీ అనేది లేదు. కాకపోతే ఈ యొక్క లబ్ధిదారులు కనుక ఇల్లు అనేది నిర్మించుకోవాలనుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించిన ఇసుక అనేది ఉచితంగానే అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు గ్రామ వార్డు సచివాలయాలు కనుక వెళ్ళినట్లయితే ఎవరైతే ఈ యొక్క లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించి యొక్క ఇళ్ల పట్టాలు కనుక తీసుకుని వెళ్ళినట్లయితే మీకు ఈ యొక్క ఇంటికి సంబంధించి ఎంత ఇసుక అనేది అవసరం అవుతుందో అన్ని రసీదులు అనేది మీకు అందజేయడం జరుగుతుంది. ఆ యొక్క రసీదులను బట్టి మీకు ఎంత ఇసుక అనేది అవసరం అవుతుందో ఆ యొక్క ఇసుక అనేది మీరు మీకు దగ్గరలో ఏదైతే ఇసుక రీచ్ అనేది ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఇసుక అనేది తీసుకోవచ్చు.